పాదాఘాతాదశోకస్తిలకకురవకౌ వీక్షణాలింగనాభ్యాం స్త్రీణాం స్పరిశాత్ ప్రియంగుః వికసతివ కుడసీధుగండూషశేకాత్ మందారో నర్మవాక్యాత్ పటుమృదుహసనాత్ చంపకో వక్త్రవాతాత్ చూతో గీతాన్న మేరుర్వికసతి చ పురో నర్తనాత్ కర్ణికారక. పుక్కిరించిన నీళ్లు ఆ మొక్క మీద పోస్తే పొగడ చెట్టు పుష్పిస్తుందండి. ఎంత గొప్ప విశేషం ఇది బయలాజికల్గా, జీవశాస్త్రపరంగా. అంటే స్త్రీ దంతాలకి, స్త్రీ దవడలకి, ఆ నీళ్ళకి, అక్కడ పట్టిన ద్రవం, ఆ రసాయనం అంత పని చేస్తుంది. పురుషుడికి అవకాశం లేదు. వాళ్ళు పుక్కిలించినా కూడా దాన్ని పొక్కిలింపజేస్తుంటే ఎంత గొప్ప విషయం అండి అది. మందారో నర్మవాక్యాత్, ఎంత మనస్తత్వం మీద పరిశోధన వచ్చింది. మందార చెట్టు పక్కన నుంచుని ఆడవాళ్ళు పిల్లలతో మాట్లాడినట్టుగా దాంతో మాట్లాడమన్నారు నర్మవాక్యాత్. సరే, నర్మవాక్యాత్ అన్నారు కాబట్టి సరసమని చెప్పుకోవాలి, పిల్లలతో కాకపోతే పోనీ భర్తతో అనుకుందాం, దానికే ఉంది. ఓ సరసంగా ఒయ్యారంగా మందార చెట్టును దగ్గరికి తీసుకుని, నా కోసమే పూసావు కదా, రోజూ పూస్తావు ఏమిటో అని అలాగేలా సరదాగేలా అంటే ఆ చెట్టు ఇంకాస్త పూస్తుందండి. ఈ స్త్రీ నన్ను ప్రేమిస్తుందని ప్రకృతి మొత్తం స్త్రీ చేతుల్లో పరవశిస్తుందమ్మా. కారణం ఏమిటంటే ప్రకృతిలో ఉండే త్రిగుణాలే స్త్రీలో ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. అందుకే స్త్రీ సకారం తకారం రకారం, సత్వగుణం తమోగుణం రజోగుణం. ప్రకృతికి స్త్రీకి ఆ సంబంధం ఉంది. నెల నెల మార్పులు వీరిలో ఉంటాయి, ప్రకృతిలోనూ ఉంటాయి. గ్రీష్మ ఋతువులో ప్రకృతి వేరు, వర్ష ఋతువులో ప్రకృతి వేరు. అన్నీ సమానం సమానం అంటే మొత్తం అన్ని బోడెమ్మలు మిగిలేరు ఇక్కడ. మొత్తం భోసి భాగవతం మిగిలింది ఇక్కడ, ఏమీ లేదు, ఏ ప్రత్యేకత లేదు. ఇంకా ఆ ప్రత్యేకతలన్నీ కోల్పోయాం మనం. మన ప్రత్యేకతను వదిలేసుకుంటున్నాం, ఇంకేదో కోరుకుంటున్నాం, డబ్బని సంపాదనని హక్కులని స్వేచ్ఛలని కోరుకుంటున్నాం. తప్పితే ప్రకృతి పరంగా మనకి లభించినటువంటి ప్రత్యేకతను వదిలేసాం మనం. మందారో నర్మవాక్యాత్ పటు మృదు హసనాత్ చెంపకో. సంపెంగ చెట్టు అక్కడికి వెళ్ళి మృదు హసనాత్ చక్కగా నవ్వమన్నారు. కిలకిలకిలా మృదువుగా కన్నెపిల్ల నవ్వినట్టుగా అందంగా నవ్వమన్నారు. నవ్వితే అది పుష్పిస్తుంది. మళ్ళీ ఆ మందారం దగ్గరికి వెళ్ళి కౌగురించుకుంటే కుదరదు, అక్కడ మాట్లాడాలి. సంపెంగ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదో తన్నితే కుదరదు, బాధంతో అక్కడ నవ్వాలి. దేనికి దానికే, ఎందుకంటే జీవశాస్త్రం ప్రకారం, వృక్షశాస్త్రం ప్రకారం ఈ మొక్కకి ఈ ఎరువు వేయాలండి. కొబ్బరి చెట్టుకు వేసే ఎరువు వేరు, మామిడి చెట్టుకు వేసే ఎరువు వేరండి. అలాగే ఇది కూడా మందారో నర్మవాక్యాత్ పటు మృదుహసనాత్ చంపకో వక్త్రవాతాత్ చూతక. మామిడి చెట్టు ఉగాదికి పోయవలసినటువంటి మామిడి పూత అక్కడ చిన్న మొక్కగా ఉన్నప్పుడే స్త్రీ అక్కడ నిలబడి అని ఊదితే అది ఎక్కువ పూస్తున్నారు. వక్త్రవాతాత్ నోటి నుంచి వచ్చే తుంపర్లకు కూడా ఇంత విలువ ఇచ్చారు అంటే ఈ ప్రపంచం మొత్తం స్త్రీమయమేనండి. పురుషుడు ఎక్కడ ఉన్నాడండి అసలు? బాబోటి గారు దాన్ని వ్యాఖ్యానం చేయడానికి పనికొస్తాడు తప్ప ఏమైనా చేయడానికి పనికొస్తావా?